ఏం డ్రైవ్ ఇక్కడ పడేశారు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. ఇక్కడ చీపర్ ఎక్కడుంది? దొరికింది. ఫస్ట్ రూమ్ క్లీన్ చేయాలి. చీ, చాలా చండాలంగా ఉంది. అన్ని నేనే చేయాలి. ఏం చేస్తున్నావురా నువ్వు? క్లీన్ చేస్తున్నా. వీడికి బాగా ఎక్కినట్టుందిరా. కళ్ళు కనిపించట్లేదా? నీ క్లీన్ చేస్తుంటే నాకు అస్సలు ఎక్కలేదురా. రే, ఆ బాటిల్ ఇటివరా. ఇవ్వరా. ఇవ్వ. మూత కూడా మింగేస్తావరా కకృతి వేదవా? వీడికి నిజంగా ఎక్కేసిందిరా. ఏం లేకపోతే ఇల్లు. రే కుక్కు. ఏంట్రా, ఏం చేయబోతున్నావు? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అది అర్థమైంది. ఇప్పుడు ఇదెందుకు అని. బావా, మ్యాట్రస్లు ఏంటంటే నీకు తెలుసు కదా, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ క్రిస్ప్ గురించి. ఏది? ఆ బాబా క్రిస్ప్ గురించి? అవును, వాడే. వాడికి క్లినిక్కి సంబంధం ఏముంది? అదే నీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నా. చెప్పు. నీకు క్రిస్ప్ గురించి బాగా తెలుసు కదా? తెలుసు. వాడు ఈరోజు ఒక సెటప్ రెడీ చేసుకున్నాడు. ఆమె బెంగళూరు నుంచి బయలుదేరే టైంలో మన అదృష్టం కలిసి వచ్చి వాడిని ఒక క్లయింట్ తీసుకెళ్లిపోయాడు. వాడు నాకు ఫోన్ చేసి, బాబా ఒక అమ్మాయి వస్తుంది, 3 గంటలు మీ ఇంట్లో పెట్టుకుంటావా అని అడిగాడు. నేనేం చెప్పానంటే, అమ్మాయిని ఊరికే ఎలా పెట్టుకుంటావు, జరుగుతుందా అని అడిగాను. ఇడి చూడు, వాడు ఒప్పుకున్నాడు. వాడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్తానన్నాడు. ఈరోజు మందు అమ్మాయి మనం విరగదీయాలి బావా. ఇలాంటివన్నీ ఇక్కడ జరగవు. నువ్వు అనవసరంగా లేనిపోని పనులన్నీ చేయకు, అర్థమైందా? అయినా ఈ ఫ్లాట్ లో ఉన్నాళ్ళందరూ ఇప్పటికే మనల్ని బయటికి ఎలా తరమాలా అని చూస్తున్నారు. రే, ఈ హౌస్ ఓనర్ మాథ్యూ గారికి మన మీదున్న ప్రేమ, అలాగే ఇక్కడ ఉన్నోళ్ళందరికీ ఆయన అంటే భయం ఉన్నందువల్లే మనం ఇన్ని రోజులు ఇంకా ఇక్కడ ఉండగలుగుతున్నాం. అర్థమైందా? అర్థమవుతుంది. నువ్వు దానికి పనికిరావని చెప్పు. రే రో, నీకు పని చేస్తుందా లేదా? ఇదేదో వేస్ట్ గా ఉంది. అంటే ఇప్పటి వరకు చెప్పింది నువ్వు వెళ్ళేదా? క్రిస్పీ ఫోటోగ్రాఫర్, బెంగళూరు మోడల్, 3 గంటలు కావాలా వద్దా? ఆ తర్వాత షేర్ ఇవ్వలేదని గొడవ పెట్టావు. 3 గంటలు వద్దు, 3 నిమిషాలు చాలు. 3 గంటలు ఆ లోపల నాకు బాటిల్ దొరకాలి. సంచే, 3 గంటలు కాదు, 30 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. నువ్వు? నేనే. నీకు నా మీద నమ్మకం లేదా? నేను తీసుకొచ్చిస్తాను డాన్. అవసరం లేదు. నువ్వేమనుకున్నా నా గురించి, నాకు ఇక్కడ కూడా మనుషులున్నారు. నేను వాళ్ళని పంపించి బాటిల్ తీసుకుంటా. అయితే వాళ్ళనే వెళ్ళి తీసుకురమ్మను. డాన్ స్పీకింగ్. ఐ నీడ్ ఎ ఫేవర్. రే, నిద్రపోతున్నావు బాబు? నిద్రపో, నిద్రపో. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా స్టాచ్యూలాగా ఉంటావా అని. బాగుంది, బాగుంది, నిద్రపో. ఓకే. ఆ బాటిల్ ఇచ్చి నన్ను మోసం చేశావు కదా, నేనేంటో నీకు చూపిస్తాను రా.